హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చాలా తక్కువ పెట్టుబడితోటి మంచి ఆదాయం వచ్చే బిజినెస్ గురించి తెలుసుకుందాము. మన దగ్గర కేవలం 1000 రూపాయలు ఉంటే చాలు, 1000 రూపాయలతోటి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్ని మోనోపోలీ బిజినెస్ అని కూడా అంటారు. ఈ బిజినెస్లో మనకు చాలా ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయన్నమాట. మోనోపోలీ బిజినెస్ అంటేనే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆదాయం వచ్చే బిజినెస్ అని అడదామన్నమాట. మనం ప్రోడక్ట్ అనేది 5 రూపాయల్లో తయారు చేసేసి 50 రూపాయలకు సేల్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ అనేది మనకు యూరోప్ కంట్రీస్లో, అమెరికా ఇలాంటి ఫారెన్ కంట్రీస్లో చాలా ఎక్కువగా నడుస్తుంది అన్నమాట, సక్సెస్ఫుల్గా నడుస్తుంది. కాకపోతే మన దగ్గర ఇది లేదు బిజినెస్, ఉన్నా కానీ ఎక్కడనో ఒక దగ్గర ఉంది, చాలా తక్కువ మందికి తెలుసు, చాలా తక్కువ ఉందన్నమాట. కాకపోతే దీని డిమాండ్ అనేది చాలా హెవీగా ఎక్కువగా ఉందన్నమాట. అందువల్ల దీంట్లో ప్రాఫిట్స్ కూడా అదేవిధంగా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. కాకపోతే మనం స్టార్ట్ చేసే ముందు మనం ఎక్కడ పెట్టుకోవాలనేది పర్టికులర్ ప్లేస్ అనేది మంచిగా తెలుసుకొని ఆ ప్లేస్లో పెడితే చాలా బాగా సక్సెస్ఫుల్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు ముందుగా కావాల్సింది చాక్లెట్ మెల్టింగ్ మిషన్ అనమాట. ఇది మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ కామర్స్ సైట్స్లో దొరికిపోతుంది. దీని ధర వచ్చేసి మనకు 1000 రూపాయల లోపటే ఉంటుంది అనమాట. అది సెకండ్ వచ్చేసి మనకు మౌల్స్ కావాలి. ఇది సిలికాన్ మౌల్స్ ఉంటాయి, ప్లాస్టిక్ మౌల్స్ ఉంటాయి. అయితే మనం తీసుకొని చాక్లెట్ని కరిగిన తర్వాత అందులో వేసుకోవడం కోసం అనమాట. ఇవి కూడా మనకు అమెజాన్లో దొరికిపోతుంది. దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థర్డ్ వన్ వచ్చేసి మనకు చాక్లెట్ కావాలి. చాక్లెట్ ఏంటంటే మనకి ఈ బిజినెస్లో చాక్లెటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ చాక్లెట్స్ మనం కరిపి చేసేసి మనం ఫ్రేమ్లలో పోసేసుకొని డిజైన్గా చేసుకోవడానికి చాక్లెట్ అనేది కావాలన్నమాట. ఈ 3 అనేది మనకు అమెజాన్లో దొరికిపోతాయి. మనం అమెజాన్లో ఆర్డర్ చేసేస్తే అవి మనకు ఇంటికి వచ్చేసాయి అన్నమాట, డోర్ డెలివరీ. మనం ఈ బిజినెస్లో ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్రెండ్స్. 2 రకాల బిజినెస్లు అనమాట. అయితే ఏంటంటే ఒకటి వచ్చేసి కస్టమైజ్ చాక్లెట్, మరొకటి వచ్చేసి చాక్లెట్ ఫౌంటైన్ బిజినెస్ అనమాట. ఈ బిజినెస్ 2 ద్వారా మనం చాలా మంచి ఆదాయం పొందవచ్చు అనమాట. కస్టమైజ్డ్ చాక్లెట్ అంటే మనము చాక్లెట్స్ ఉంటాయి కదా, ఆ చాక్లెట్స్ అనేది మనం కరగబెట్టేసేసి కస్టమర్కి కావాల్సిన దాంట్లో ఆ సైజులో వాళ్ళ షేప్లో మనం ఆ చాక్లెట్ ఇవ్వడం అనమాట. అయితే మరి 2వది వచ్చేసి కస్టమైజర్కి ఆపోజిట్ అనమాట. ఇది వచ్చేసి డిప్పింగ్ చేయడం అనమాట. ఎలా అంటే ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ అనేది మనం కట్ చేసేసి పీసెస్లో చేసుకొని దానికి ఒక స్టిక్ పెట్టేసేసి చాక్లెట్లో డిప్ చేసి వాళ్ళకి ఇవ్వడం అనమాట. ఈ విధంగా మనం ఈ 2 బిజినెస్లు అనేది చేసుకోవచ్చు. అయితే మనం ఒకసారి లైవ్ డెమో చూద్దాము. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనకి ఇది చాక్లెట్ మెల్టింగ్ మిషన్ది కిట్ అనమాట. ఈ కిట్లో మనకు ప్రతి ఒక్కటి వస్తుంది. చాక్లెట్ మాల్స్, మనకు ఇది చాక్లెట్ది మిషన్ వస్తుంది కదా, ఈ మిషన్ వచ్చేసి మనం పవర్ కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక ఈ బౌల్ కూడా మనకు దానికి వస్తుంది. దీంట్లో మనం చాక్లెట్ పీసెస్ ఉంటాయి కదా, చాక్లెట్ పీసెస్ అనేది మనం అందులో వేసేసుకొని అది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ మిషన్లో పెట్టుకోవాలి. అప్పుడు మనం ఆన్ చేసినాక అది హీట్ అవుతుంది కదా, హీట్ అయినాక అది కరగడం స్టార్ట్ అయింది కదా, చూస్తున్నారు కదా. అయితే దాన్ని మనం మిక్స్ చేస్తూ ఉండాలి ఈజీగా అంతా తొందరగా కరగడం కోసం అనమాట. ఇగో కరిగింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనకు ఆ మౌల్స్ ఉన్నాయి కదా, ఆ మౌల్స్లో మనం ఇది చాక్లెట్స్ అనేది పోసుకోవాలన్నమాట. అది మనం నీట్గా ఫిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. మన ఇన్కంప్లీట్ అయితే చాక్లెట్ కూడా ఇన్కంప్లీట్ వస్తుంది అనమాట, పర్ఫెక్ట్గా మనకు షేప్లో అనేది రాదు. చూడండి, ఈ విధంగా మనం పోసుకున్న తర్వాత 10 మినిట్స్ ఆగితే మనకి ఇలా చాక్లెట్ రెడీ అయిపోతుంది అనమాట. ఇలాగ చాక్లెట్ రెడీ అయిన దాన్ని మనము సిల్వర్ వేఫర్స్ ఉంటాయి కదా, సిల్వర్ వేఫర్స్లో మనం ప్యాకింగ్ చేసేసి కస్టమర్కి ఇవ్వడం అనమాట. ఇంతే సింపుల్గా మనం ఈ చాక్లెట్ అనేది రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మిషన్ వచ్చేసి మనకు అమెజాన్లో దొరుకుతుంది. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సైట్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఫ్రెండ్స్. మనం అమెజాన్లో ఆర్డర్ చేయవచ్చు అనమాట. ఆర్డర్ చేస్తే వాడు మనకు హోమ్ డెలివరీ చేస్తాడు. మీరు సెకండ్ వన్ అనమాట ఫ్రెండ్స్, సెకండ్ వన్ ఇప్పుడు చూశారు కదా, సేమ్ ప్రొసీజర్ అదంతా అలాగే ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు చాక్లెట్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ అనేది మనకు చాక్లెట్లో ముంచేసి మనకు ఒక స్టిక్కి కనెక్ట్ చేసి అందులో ముంచేసి మనకు ఇస్తాడనమాట ఫ్రెండ్స్, సింపుల్ అంతే. అదేవిధంగా మనకు సెకండ్ బిజినెస్ కూడా రన్నింగ్ చేసుకోవచ్చు. ఒక మిషన్ తోటి మనం 2 రకాల బిజినెస్ అనేది చేయవచ్చు అనమాట. అయితే ఇది మనం ఎలాంటి ఏరియాలలో పెట్టుకోవాలంటే, ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్, సినిమా థియేటర్స్, జర క్రౌడీ ఉన్న ప్లేసెస్లో పెట్టుకుంటే పబ్లిక్ అనేది చాక్లెట్ అనేది చూడగానే ఇష్టపడుతుంది. ఇది కూడా కొత్త రకంగా ఉందని చెప్పేసి చాలా ఎక్కువ ఇష్టపడతారు. డిప్పింగ్ తోటి వాళ్ళు తినడానికి ఇష్టపడతారు అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కస్టమైజ్ చాక్లెట్ కూడా వాళ్ళకి కావాల్సిన రకంగా, వాళ్ళకి కావాల్సిన షేప్లో వస్తుంది కాబట్టి ఈ విధంగా కూడా వాళ్ళు తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి మనం కస్టమైజ్డ్ చాక్లెట్స్ సప్లై చేయడం ద్వారా చాలా మంచి ఆదాయం అనేది పొందవచ్చు. మనకు కేవలం 5 రూపాయల్లో రెడీ అవుతుంది. వాళ్ళకు మనం 50 రూపాయల వరకు సేల్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నచ్చకపోతే డిస్లైక్ కొట్టేసి కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఎందుకు నచ్చలేదని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో నేను అది ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.